పూనం కౌర్ ఉచ్చులో పవన్ ఇరుక్కున్నాడా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోకపోవచ్చు, ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. పూనం కౌర్ వేసిన ఉచ్చులో పవన్ ఇరుక్కున్నాడు. అయితే పూనం ఇదంతా తనకు తానుగా చేసిందా లేక ఇంకెవరైనా వెనుకుండి నడిపించారా అన్నది తేలాల్సి ఉంది. అయితే అందరూ అనుకున్నట్లుగా పూనం జల్సా మూవీ సమయంలో పవన్కి పరిచయం కాలేదు. కాటమరాయుడు షూటింగ్ సమయంలో ఆమె నేరుగా సెట్లోకి వచ్చి కళ్యాణ్ను పరిచయం చేసుకుంది. ఆయనంటే ఎంతో అభిమానమని చెప్పుకొచ్చింది. అయితే దర్శకుడు త్రివిక్రమ్తో మాత్రం పూనంకి అంతకుముందే పరిచయం, స్నేహం ఉన్నాయి. పవన్ మొదట పూనంపై పెద్దగా ఆసక్తి కనబరచలేదు, ముక్తసరిగానే మాట్లాడినట్లు తెలిసింది. అయితే త్రివిక్రమ్ చొరవతో పూనం అత్యుత్సాహం పెంచింది. తరచూ పవన్కు ఎస్ఎంఎస్లు పంపడంతో పాటు ఫోన్లు చేసి మాట్లాడినట్లు సమాచారం. 2017 జనవరిలో జరిగిన పరిచయం 2018 జనవరి వరకు కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది పూనం 7-8 సార్లు పవన్ను కలిసినట్లు ఆయన క్లోజ్ సర్కిల్స్లో ఉన్నవాళ్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు పూనం పవన్తో కలిసి సెల్ఫీలు దిగడమే కాక ఆయనకు తెలియకుండా కొన్ని ఫోటోలు తీసి ఉండొచ్చని తెలిసింది. మొహమాటల వల్ల పవన్ కాదనలేకపోయి ఉండొచ్చని అంటున్నారు సన్నిహితులు. అంతకు మించి పవన్ పూనం మధ్య సంబంధం ఉందా అన్న విషయంపై స్పష్టత రావడం లేదు. పవన్ రికమెండేషన్తోనే పూనంకి ఏపీలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ పదవి దక్కిందనేది సుస్పష్టం. కానీ ఇదంతా త్రివిక్రమ్ ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేసిందే. పూనంను పవన్కు దగ్గర చేయడం నుంచి పవన్కి సన్నిహితంగా మెలిగేటట్లు అవకాశాలు కల్పించడం, పూనంను ఎంకరేజ్ చేయడం ఇవన్నీ త్రివిక్రమ్ చేసినవే. నిజానికి పవన్ కంటే త్రివిక్రమ్ పూనంకు సన్నిహితుడు. పూనం పెద్ద టాలెంట్ ఉన్న నటి కాదు, పైగా షార్ట్ టెంపర్, ప్రతి విషయానికి కుంగిపోతుంది, ఈగిసిపడుతుంది. ప్రస్తుతం ఆమె తన అన్న శ్యామ్సింగ్ చేతుల్లో ఉంది. కత్తి మహేష్ స్టూడియోలో కూర్చుని పూనం పవన్ల బంధం గురించి అవాకులు చవాకులు పేలుతున్నప్పుడు వాటిని ఖండించాల్సింది పోయి పవన్ ఇప్పటికైనా నోరు తెరిచి తనను కాపాడాలని, పవన్ బయటికి రావాలని పూనం ట్వీట్ పెట్టడంతో ఈ వ్యవహారం మరింత రోడ్డున పడింది. ఒక పథకం ప్రకారమే పూనం పవన్కి దగ్గరై ఆయన్ను దెబ్బతీసిందా అని అనిపిస్తోంది. పూనం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంత డిజైన్గా ఎవరు కథ నడిపించారో తెలుసుకునే ప్రయత్నంలో ఉంది పవన్ వర్గం. అయితే పూనం ఏం ఫోటోలు వీడియోలు తీస్తుంటుంది, అవి ఎక్కడికి పంపింది, ఎవరికి పంపింది అన్నది ఇంకా తెలియడం లేదు. స్థిరమైన మనస్తత్వం లేని పూనం ఏ సమయంలో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఆమె అన్న శ్యామ్సింగ్ మాత్రం పవన్ నుంచి భారీగా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీనంతటికీ కారణమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు.